ఇరవయో శతాబ్దము మధ్య భాగములో చిన్న దేశాలు ప్రధానముగా కొత్తగా స్వాతంత్రము పొందిన దేశాలు కలిసి అగ్ర రాజ్యాల ఆధిపత్యానికి దూరముగా వాటి స్వాతంత్రాన్ని కాపాడుకోవటానికి అలీనోద్యమాన్ని ప్రారంభించాయి. మొదటిసారిగా 1955లో ఇండోనేషియాలో బాండూంగ్ నగరములో ఆఫ్రో ఆసియా మహాసభను ఏర్పాటు చేశారు. ఇందులో ఆఫ్రికా ఖండము నుండి 6 దేశాలతో పాటు మొత్తము 29 దేశాలు పాల్గొన్నాయి. కానీ ఈ సభ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. 1961లో యుగోస్లావియాలో బెల్గ్రేడ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో 25 దేశాలకు చెందిన అలీనోద్యమ దేశాధిపతులు పాల్గొన్నారు. వీరిలో చాలా వరకు ఆఫ్రికా ఆసియా ఖండాలకు చెందినవారే. ఈ సమావేశంలో యుగోస్లావియా అధ్యక్షుడైన జోసెఫ్ టిటో, అగ్రదేశాలైన సోవియట్ యూనియన్ అమెరికాల ఆయుధ సేకరణ యుద్ధానికి దారి తీయగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తము చేశారు. ఇంకా ఈ సభలో ఈజిప్టుకు చెందిన గమాల్ అబ్దుల్ నాజర్, ఇండియాకు చెందిన జవహర్లాల్ నెహ్రూ, ఇండోనేషియాకు చెందిన సుకర్నోలు పాల్గొన్నారు. అలీనోద్యమం ప్రధాన ఉద్దేశము స్వాతంత్రం, సమానత్వం, సాంఘిక న్యాయం మరియు అందరి క్షేమము, శాంతిని కాపాడటం మరియు నిరాయుధీకరణ సాధించటం, ప్రపంచ ఆర్థిక సమస్యలపై అంగీకారయోగ్యమైన పరిష్కారాలు కనుగొనడము.